వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా. సో మిర్చి మాధవి గారు, ఈ మాట వింటేనే ఆవిడ మాటలు గుర్తొస్తూ ఉంటాయి, ఎంత ఘాటు ఘాటుగా ఉంటాయో. సో వారితో స్పెషల్ చిట్చట్. మేడం నమస్తే అండి. నమస్తే. సో ఇది చాలా స్పెషల్ ఇంటర్వ్యూ. అంటే మీరు లైఫ్ని ఎలా స్టార్ట్ చేశారు, ఏంటి క్యారెక్టర్స్ ఏంటి అది కాదు, ఓకే, మీ హెల్త్ విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు, స్కిన్ కేర్ ఏంటి, రొటీన్ ఏంటి, స్ట్రెస్ని ఎలా మేనేజ్ చేస్తున్నారు ఇలాగా. సో జనరల్గా స్ట్రెస్ అనేది ఖచ్చితంగా ఉంటుంది ఏ ఫీల్డ్లోనైనా. మీరు ఎలా ఫేస్ చేస్తారు, ఏదైనా ఒక ప్రాబ్లం వచ్చింది దానివల్ల మనసుకి చాలా కష్టం కనిపించింది, సో ఆ స్ట్రెస్ని మీరు ఎలా ఫీల్ అవుతారు, ఎలా దాని నుంచి బయటపడతారు, ఓవర్కమ్ చేస్తారు? దీనికోసం నేను ఒక ఆన్సర్ చెప్తాను. స్ట్రెస్ అనేది స్ట్రెస్ బస్టర్స్ అనేవి ఉంటాయి. స్ట్రెస్ని మేనేజ్ చేయాలి మనం. స్ట్రెస్ తగ్గించాలంటే తగ్గదు అది. ఎలా అయితే బీపీ షుగర్ మేనేజ్ చేస్తామో, ఈ స్ట్రెస్ అనేది చిన్నగా పోతుంది, వెంటనే పోదు. బికాస్ స్ట్రెస్ మేనేజ్మెంట్ ఒక టాపిక్ ఆల్టుగెదర్. నాకు స్ట్రెస్ బస్టర్స్ ఉన్నారు, అంటే లైక్ నా పిల్లలతో మాట్లాడతాను వెంటనే. అంటే మీకు ఎవరితో మాట్లాడితే వెంటనే ఇట్లా మూడ్ అప్ అవుతుంది, హీలియం బెలూన్ లాగా ఇలా మనసు తేలిక అవుతుంది అనేది ఒకసారి మనం విజువలైజ్ చేసుకోవాలి. వాళ్ళకి వెంటనే డయల్ చేయాలి. ఆ చనువు ఉన్న వాళ్ళతో, మా అక్క ఉన్నారు, మా అమ్మ ఉండేవాళ్ళు, ఆవిడ చనిపోయారు రీసెంట్గా, లేకపోతే మా అమ్మతో కూడా మాట్లాడదాన్ని. సో ఎవరితో మాట్లాడితే మనకి తేలిక, మనసు తేలిక అవుతుంది. వారు లేకపోతే ఎవరినైతే తిడదాం అనుకున్న వాళ్ళకి పేపర్లో మొత్తం బూతులు రాసి తిట్టేసి ఆ పేపర్ చించి పడేస్తే కూడా సగం అయిపోతుంది. సో అంటే ఇలా ఎవరికి వల్ల అలా మేనేజ్ చేసుకోవాలి. టార్గెట్ చేయడం అనేది రకరకాలుగా చేస్తారు. ఎలా అంటే మనకన్నా సీనియర్స్ ఉంటారు, లేకుంటే మనతో పనిచేయించుకునే వాళ్ళు, వీళ్ళకి మనం డబ్బులు ఇస్తున్నాం కాబట్టి అని ఒక, అంటే ఇది ఇండివిజువలిస్టిక్. అంటే వాళ్ళు అలా ఉన్నారు అంటే అది తప్పని కాదు, అది రాంగ్ అని కాదు. దెర్ ఇస్ నథింగ్ రైట్ అండ్ రాంగ్ ఇన్ ద వరల్డ్, నేను అది నమ్ముతాను. కానీ అది మనం అంటించుకోకూడదు, అది ఒక్కటే నేను పాటిస్తాను. నా దగ్గరకు వచ్చి మిర్చి మాధవి ఇది, లేకపోతే మాధవి ఇది అని చెప్పే వరకు ఇలా చూసి వెళ్ళిపోతే అది నన్ను చూసాడని నేను ఫీల్ అవ్వను. ఇప్పుడు అదంతా మనం ఫీడ్ చేసుకునే పిచ్చి. వాట్ వీ ఫీల్ ఈజ్ ఆల్ అబౌట్ హౌ యూ ఫీడ్ యువర్ బ్రెయిన్ కదా. సో వాళ్ళు అలా చూడంగానే చూసావు, నన్ను ఇలా చూశాడు అనే ఒక థాట్, నాకు ఇవ్వాల్సిన గౌరవం ఇవ్వలేదు అంటే గౌరవం వాళ్ళు ఇచ్చేదేంటి, తీసేసేదేంటి? అసలు ఒక క్వశ్చన్ చెప్పు నాకు లక్ష్మి, ఒకళ్ళు గౌరవం తీసేస్తే వెళ్ళిపోతుందా, ఇస్తే పెరుగుతుందా? ఎస్. నీ మనకంటూ మనకు ఒక స్ట్రేచర్ ఉంటుంది కదా, అంతే, అదే ఉంటుంది. దానికన్నా ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయకూడదు మనం. మన మీద రాగానే మనం అందరు భయపడిపోవాలి, నమస్తే సలాం అనాలి, లేకుంటే మనం ఉన్నప్పుడు సరిగ్గా ఉండకూడదు. అంటే అక్కడ ఏదో ఆ అట్మాస్ఫియర్లో ఎలా ఉండాలో అలా అందరూ ఉంటే సరిపోతుంది. రూల్ అనేది అందరు పాటిస్తే సరిపోతుంది. దాన్ని మించి వేరే ఉంటే ఎవరికి చెప్పాలో వాళ్ళకెళ్ళి నేను చెప్పేస్తాను, పలానా వాళ్ళు సరిగ్గా చేయట్లేదు, సరిగ్గా మాట్లాడలేదు అని. హ్యాపెండ్ ఇలాంటి షూటింగ్లో కూడా అలాంటి సంఘటనలు అయితే చూస్తాను నేను. ఒకసారి, రెండుసార్లు, మూడోసార్లు నాకు అనిపించింది అనుకో, ఓవర్ బోర్డ్ అవుతున్నారు, ఏదో ఎక్కువ అవుతుందని అంటే డైరెక్ట్ వెళ్ళి ఎవరుంటారో హయ్యర్ వాళ్ళు, హయ్యర్అప్ వాళ్ళు, సార్ ఇది ఇది నాకు అలవాటు లేదు, నేను ఈ మాట వాడతా, ఎలా అంటే వాళ్ళకి మర్యాద తక్కువ ఇవ్వడం అలవాటేమో, నాకు తక్కువ తీసుకోవడం అలవాటు లేదు, నాకు అలవాటు లేదు. అది వాళ్ళ అలవాటు కావచ్చు, కించపరచడం వాళ్ళ అలవాటు కావచ్చు, చులకన చూడటం వాళ్ళ అలవాటు కావచ్చు, కానీ నాకు అలాంటి అలవాటు లేదు, నేను అలా ఉండను, కానీ నాకు అలాంటిది వస్తే నేను తీసుకోను అని మనం చెప్పటమే. సి వెన్ యు ఆర్ డిస్రెస్పెక్టెడ్ యూ హ్యావ్ టు స్టేట్ అండ్ కన్ఫ్రంట్ ఇమీడియట్లీ, దట్ ఈస్ నెంబర్ వన్. నెంబర్ టూ వచ్చేసి స్ట్రెస్ అంటే రకరకాల స్ట్రెస్ ఉంటుంది, లైక్ స్ట్రెస్ ఫ్రమ్ ద హౌస్ హోమ్లోంచి, స్ట్రెస్ ఫ్రమ్ ద ప్రొఫెషన్, ఆర్ స్ట్రెస్ బికాజ్ యువర్ హెల్త్ ఈజ్ నాట్ వెల్, స్ట్రెస్ బికాజ్ యువర్ పాకెట్ ఈజ్ నాట్, అంటే నీ ఫినాన్స్ సరిగ్గా లేకుండా. సో ఏ టైప్ ఆఫ్ స్ట్రెస్ ఉంది నీకు? సో ఎక్కడిది అక్కడే. ఇప్పుడు ఇంట్లో ఉన్న స్ట్రెస్ ఇక్కడ పడితే, నేను వర్క్లో పడితే ఇంట్లో సాల్వ్ కాదు, రైట్? సో అది ఎక్కడ సాల్వ్ చేసుకోవాలో అనేది మనం దాని దాకా వెళ్ళడమే. ఇది ఎలా అంటే, ఎగ్జాక్ట్లీ ఒక కొత్త సిటీకి వెళ్ళి ఒక ప్లేస్కి వెళ్ళాలంటే తెలియకుండా ఉంటే ఏం చేస్తావు నువ్వు? కొత్త సిటీకి వెళ్ళావు, లక్నో వెళ్ళావు, నువ్వు ఒక చోటుకి వెళ్ళాలి, ఏం చేస్తావు? గూగుల్ చేస్తావు, ఎలా వెళ్ళాలో చూసుకుంటావు, క్యాబ్లో వెళ్ళాలా, ఆటోలో వెళ్ళాలా, నేను ఎలా వెళ్ళాలి, ఏ మోడ్లో వెళ్ళాలి, ఎవరన్నా ఫ్రెండ్ని లిఫ్ట్ అడుగుతావా, లేకుంటే వెళ్తావును. సో యూ రీచ్ యువర్ డెస్టినేషన్. ఈ స్ట్రెస్ కూడా అలాంటిదే. ఇది తీరడానికి ఏం చేస్తే తీరుతుంది అనేది మనకే తెలుస్తుంది. ఆ స్టెప్స్ వేసుకొని అక్కడ దాకా వెళ్తే మన స్ట్రెస్ పోయింది. స్ట్రెస్ పడుతూ ఉంటే జుట్టు రాలిపోవడం, రకరకాల ఆటోమిన్, నాకు ఎలా అయితే సోరియాసిస్ ఐ గాట్ ఎఫెక్టెడ్, అలా ఎఫెక్ట్ అవ్వడం, లేకపోతే బీపీ రావడం, షుగర్ రావడం, బయటకు వచ్చేసారు కదా జీవితాంతం, దాని నుంచి అయితే నేను బయటకు వచ్చేసాను. జీవితాంతం తోడుంటాయి, మళ్ళీ వచ్చి పోవు కూడా, వేరే వాళ్ళలాగా డిచ్ అయ్యవి, జబ్బులు వచ్చాయంటే ఇంకా ఫర్ ఎవర్ పర్మనెంట్గా ఉండిపోతాయి.
సో మనము మన్ని మనం మేనేజ్ చేసుకోవడమే లైఫ్. ఎస్, అంటే చాలామంది ఈ ఇండస్ట్రీలోకి వస్తూ ఉంటారు, ఇండస్ట్రీలోనే కాదు జనరల్గా వర్క్ ప్లేస్లో ఖచ్చితంగా వర్క్ చేయాల్సిందే ఎవరైనా కానీ. సో ఇంట్లో ఎవరు ఖాళీగా కూర్చోవాలని అనుకోవట్లేదు, సో ఇంత చదువులు చదువుకొని బయటికి వెళ్ళి వర్క్ చేయాలి లేదా మనమే ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలి ఇలా ఉంటుంది. కాంపిటీషన్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. సో మీ క్యారెక్టర్ని వేరే వాళ్ళు తీసుకోవడము లేదా నా ప్లేస్ని వేరే వాళ్ళు తీసుకోవడం ఇలాంటి కామన్గా జరుగుతూ ఉంటాయి. అలాంటప్పుడు అసలు ఎలా ఫీల్ అవ్వాలి? అలాంటప్పుడు మనం అర్థం చేసుకోవాలి మనం అప్గ్రేడ్ అవ్వాలని. ఎస్, ఎగ్జాక్ట్లీ, మనం అప్స్కిల్ అవ్వాలి, మనం అప్గ్రేడ్ అవ్వాలి, మనలో ఆ కొత్త ఎలిమెంట్ అనేది మనలో ఉండాలి, మనం కొత్తగా మనం ప్రజెంట్ చేసుకోవాలి ప్రతిసారి. అంతేగాని తీసుకున్న వాళ్ళ మీద మనం నిందలేయలేం, వెళ్ళిన వాళ్ళ మీద నిందలేయలేం, బికాజ్ ఇట్స్ ఆల్ ఎవ్రీబడీస్ చాయిస్. ఒకప్పుడు కామర్స్ చాలా బాగుండేది, అంటే మేము టేకింగ్ ద హోటల్స్ నేమ్, ఒకప్పుడు ఆ హోటల్ చాలా బాగుండేది, అందరు అక్కడికి వెళ్ళేవాళ్ళు. తర్వాత తాజ్ కృష్ణ అక్కడ బాగుండేది, అక్కడికి వెళ్ళాం, మినర్ వచ్చింది, అక్కడికి వెళ్ళేవాళ్ళు కాఫీ షాప్. ఇప్పుడు రకరకాల ఎందుకు వెళ్ళారు అనేది కాదు, క్వాలిటీ ఎక్కడ ఉంటే అక్కడికి వెళ్తారు మనుషులు. సో ఆ క్వాలిటీ మనలో ఉందా లేదా, మనలో డైల్యూట్ అవుతుంటే మన క్వాలిటీ పెంచుకోవాలి. అది ఎస్, అలా నాకు ఇవ్వలేదని మాత్రం ఫీల్ అవ్వకూడదు. ఫీల్ అవుతే రావు, అక్కడే ఉండిపోతాం. మళ్ళీ స్ట్రెస్, మళ్ళీ దిగిపోవడమే, అక్కడ నుంచి ఇలా దొల్లుతావా, నువ్వు పైకి ఎక్కుతావా. నిన్ను నువ్వు ప్రతిసారి మేనేజ్ చేసుకోవడమే లైఫ్ చెప్తున్నాను కదా. నోబడీ కమ్స్ అండ్ దాన్ని చేయబట్టుకొని తీసుకెళ్లే వాళ్ళు చాలా రేర్. మనం మాత్రమే మనకు తోడుండి మనం మనం పదండి ముందుకు పదండి తోసుకుంది ఉంది కదా, పద్యం ఉంది కదా, పోదాం పై పైకి అని, అలా మనం ముందుకు వెళ్ళడమే. అంటే సక్సెస్ అనేది అసలు ఏంటి, సక్సెస్కి మీనింగ్ అనేది ఏంటి అసలు ఇండస్ట్రీలో? ఇండస్ట్రీలో సక్సెస్ అనేది ఏంటంటే కంటిన్యూస్గా నువ్వు హిట్స్ ఇవ్వడం అని చెప్పను నేను. హిట్ అనేది అందరూ ఇవ్వలేకపోవచ్చు, బట్ నోటబుల్గా నువ్వు పర్ఫామ్ చేయగలగాలి. ఆ ఎక్స్ట్రా అంటే ఒక ఎక్స్ప్రెషన్ ఇస్తే వా ఏం చేసింది, ఏం చేశాడా అసలు, అరే మళ్ళీ రివైండ్ చేసుకుని. ఇప్పుడు ఓటీటీలో అన్ని సినిమాల్లో ఉన్నాయి కాబట్టి ఎంత బాగుంది ఇంకోసారి చూద్దాం అనిపించేలాగా ఎప్పుడైతే నువ్వు పర్ఫామ్ చేస్తావో అది సక్సెస్. అండ్ దెన్ వాంటెడ్ బై పబ్లిక్, అంటే వాంటెడ్ బై పీపుల్, వీళ్ళని పెట్టుకుంటే మనకి హిట్ వస్తుంది, అంటే ఒక ఎలిమెంట్ యాడ్ అవుతుంది. ఆవిడని పెట్టుకుంటే ఖచ్చితంగా అది ఎమోషన్, మనకు కావాల్సిన ఎక్స్ప్రెషన్ నిండుతుంది అన్న ఒక ట్యాగ్ లైన్ నేను తెచ్చుకున్నాను. సో అలా అంటే సక్సెస్ అనేది అది, అంటే అవతల వాళ్ళ ఎక్స్పెక్టేషన్కి మనము ఎగ్జాక్ట్ మ్యాచ్ అవ్వగలగాలి. ఎస్, అంటే గాసిప్స్ని ఎలా మీరు మేనేజ్ చేయగలుగుతారు? అంటే ఖచ్చితంగా గాసిప్స్ అనేవి ఉంటూ ఉంటాయి, మీ ఫీల్డ్ కాదు ఏ ఫీల్డ్లో అయినా ఉంటాయి. చాలామంది దానికి భయపడి చాలా రకాల నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు. నిన్నైతే నిజామాబాద్ జిల్లాలో ఒక యువజంట ఆత్మహత్య చేసుకున్నారు. సూసైడ్స్ ఆర్ బిగ్ టైమ్. ఎలా అంటే అదే, అది మన సొసైటీలో మనము ఒకళ్ళకొకరికి సహాయం లేకపోయినా కనీసం వాళ్ళని కుంగదీయకూడదు. నేను అదే నేను ఫాలో అవుతాను. నేను ఒకళ్ళకి మంచి చేయకపోయినా అట్లీస్ట్ చెడు చేయను, అట్లీస్ట్ వాళ్ళని డౌన్ చేయను. అది చాలా క్వాలిటీ ప్రతి ఒక్కళ్ళు పెంచుకోవాలి. ఈ ఏదైతే ఈ ఎక్స్పెక్టేషన్ అంటే మనం ఏంటి అనేది మనకు తెలియాలి. మనం ఏంటి అంటే నాకు ఎలాంటి క్యారెక్టర్స్ వస్తాయి, ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఎలాంటి క్యారెక్టర్స్ వస్తాయి, నేను ఏ వర్క్ చేయగలుగుతాను. ఐ కెనాట్ బీ అ కంప్యూటర్ ప్రోగ్రామర్, బట్ ఐ కెన్ బీ అ హెచ్ఆర్ ఇన్ దట్ కంపెనీ. ఐ కెన్ బీ ఏమంటారు మన కస్టమర్ రిలేషన్షిప్ మేనేజర్ ఇన్ వన్ కంపెనీ, బట్ ఐ కెనాట్ బీ అ డైరెక్టర్ ఫర్ ప్రోగ్రామ్ ప్రాజెక్ట్ మేనేజర్ ఇన్ దట్ కంపెనీ. సో నా స్కిల్, నా స్ట్రెంగ్త్ నాకు తెలుసు, నేనేం చేయగలను, నేనేం చేయలేను. ఇది తెలుసుకోకుండా మనము ఏదో చేయాలని చెప్పి వెళ్ళి అక్కడ డిసప్పాయింట్ అయ్యి మనం ఫీల్ అయిపోయి మనం ఏదో అయిపోతే డెఫినెట్లీ మన బ్రెయిన్కి ఎలా అంటే ఇంక ఏది లేకపోతే ఇంక మనం వర్త్లెస్ అని అనిపించిన రోజున ఇలాంటి చర్యలన్నీ తీసుకుంటారు, ఇలాంటి పనులన్నీ చేస్తారు. సో మనం వర్త్లెస్ అని అనిపించుకోకుండా మన వర్త్ ఎవరు పెంచాలి, ఎవరు పెంచాలి మన వర్త్, ఎవరు పెంచుకోవాలి స్కిల్ సెట్, ఎవరు పెంచుకోవాలి మన వాల్యూ, మనమే మనం మనని ఇంట్రాస్పెక్ట్ చేసుకుంటూ ముందుకు వెళ్తే కనుక డెఫినెట్లీ ఇట్లా అడాప్ట్ యాస్. అంటే అంతే కదా, ఒక స్కిల్ నేర్చుకున్నావు, ఇప్పుడు నాకు కార్ డ్రైవింగ్ రాదు, నేను నేర్చుకున్నాను నాకే ఉపయోగపడుతుంది కదా, అలాగా మన స్కిల్ మనకే ఉపయోగపడుతుంది. బద్ధకం వదిలిపెట్టి ఇది కనుక మనం చేయగలిగితే డెఫినెట్లీ మనం, అంటే ఐ థింక్ పీపుల్ విల్ బీ ఇన్ బెటర్ ప్లేస్. టైమింగ్స్ అయితే మీకు చాలా ఆడ్ టైమింగ్సే ఉంటాయి కదా? ఆడ్ టైమింగ్స్ ఉంటాయి, అది కూడా అడ్రస్ అవుతుంది. అంటే ఒక్కోసారి ఇంకా తప్పదు, అంటే నెల రోజులు ఉండదు కదా,
మనకి 4 రోజులు 5 రోజులు వర్క్ ఉంటుంది. ఆ ఉన్న రోజున మరి వాళ్ళకు కూడా డబ్బులు పెట్టినందుకు వాళ్ళకి అవుట్పుట్ రావాలి కదా, వాళ్ళు ఎలా లాస్లో చేస్తారు? ఉత్తగా తీసుకుందామా డబ్బులు, జస్టిఫై చేయొద్దా? ఇంపాక్ట్ హెల్త్ మీద పడదా? ఇంపాక్ట్ అదే మనం మనం తీసుకునే ఫుడ్. నేను అందుకే ఇంత బుట్ట క్యారీ చేసుకుంటాను తెలుసా, అందరు నవ్వుతారు ఇంత బుట్ట, మాధవి మెస్ అని పేరు పెట్టారు దానికి. అందులో నేను ఇంట్లో ఫుడ్ చేసుకొని తీసుకెళ్తాను, ఫ్రూట్స్ తీసుకెళ్తాను, కొన్ని స్నాక్స్ తీసుకెళ్తాను. అంటే మనకు నచ్చినవి, మన బాడీ మైండ్ సోల్ మూడు హాయిగా ఉండాలి ఎక్కడున్నా. ఈ మూడు ఎప్పుడైతే దెబ్బతింటాయో, సింక్ ఈ ట్రయాంగిల్ ఎప్పుడైతే దెబ్బతింటుందో, డెఫినెట్లీ మనకి హెల్త్ ఎఫెక్ట్ అవుతుంది. ఏ ఒక్కటి బాగాలేకపోయినా, మన మైండ్ బాగాలేకపోయినా, సోల్ అంటే అదే ఎమోషన్స్, మనం అయితే రెస్పెక్ట్ సెల్ఫ్ రెస్పెక్ట్ అది తక్కువ అనిపించిందో, లేకుంటే బాడీలో ఏదైనా డిస్కంఫర్ట్ ఉందో, ఈ మూడు మనం చూసుకోవాలి, మనని మనమే చూసుకోవాలి. సో ఈ అవుట్డోర్ షూట్స్కి వెళ్ళినప్పుడు ఎలాంటి ఇష్యూస్ అనేవి ఫేస్ చేస్తూ ఉంటారు? అవుట్డోర్ షూట్స్లో ఫుడ్, నేనంటే ఆఫ్కోర్స్ నేను వెజిటేరియన్ కదా, సో నాకు అది కొంచెం ఇబ్బంది అవుతుంది. బట్ ఇప్పుడు ఈ రోజుల్లో అన్ని చోట్ల వచ్చేసాయి సింపుల్గా పేపర్ గన్నమో తినేసి. యా ఎగ్జాక్ట్లీ, అలాంటిది హైజీన్ అనేది అది. హైజీన్ అంటే చూసుకోవాలి, ఇంకా మనం ఫ్రూట్స్ తినటమా, లేకుంటే మనకి తీసుకెళ్ళిన వాళ్ళు చూసుకుంటారు, అక్కడ వండిపిస్తారు, అలా చూసుకుంటారు, అలా ఏమి ఇబ్బంది ఉండదు. అన్లెస్ యు ఆర్ హార్డ్ కోర్ నాన్ వెజిటేరియన్, ఏదో కావాలి ఇలా స్పెసిఫిక్ నీడ్స్, నాకు బర్గరే కావాలి, నాకు నూడిల్స్ ఇలా కావాలి, లేకపోతే పిజ్జా కావాలంటే అలాంటి ఎక్కడంటే. అదే ప్రొడక్షన్ ఫుడ్లో వాళ్ళు చూసుకుంటారు, దే ఆర్ వెరీ కైండ్ ఎనఫ్ టు. విమెన్ హెల్త్ గురించి అంటే తను చాలా ఫేస్ చేస్తూ ఉంటుంది బయటకు వెళ్ళినప్పుడు, తన టైమింగ్స్ కావచ్చు, తన హెల్త్ కావచ్చు, ఇలాంటివి. ఇప్పుడు అదే కదా, వాళ్ళు ఎలా ఉంటారు, పీరియడ్ సైకిల్ దే గో త్రూ, అలాంటప్పుడు హైజీన్ వాష్రూమ్స్ అలాంటివి కొంచెం ఇబ్బంది అవుతుంది. కానీ ఇప్పుడు అంతా చాలా అడ్రస్ అవుతున్నాయి. ఎలా అంటే, ఎదర్ దే గివ్ క్యారవాన్స్ ఆర్ దే గివ్ ఏదైనా హోమ్లో ఎక్కడన్నా షూటింగ్ అయ్యేటప్పుడు వీ హ్యావ్ దట్ అరేంజ్మెంట్, ఎందుకంటే ఎవ్రీబడి ఈజ్ సెన్సిటివ్ టువర్డ్స్ ఇట్. కాకపోతే అందరూ చూసుకుంటారు, మన మనం చూసుకోమంటున్నా నేను లక్ష్మి. నేనేమంటున్నా అంటే, హ్యావ్ యు ఎవర్ సీన్ ఎనీబడి క్యారింగ్ ఒక ఆడపిల్ల తన కోసం తన ఏమైనా బాక్స్ తెచ్చుకోవడం చూసాను? ఏ నామోషియా, లేదు, తనకి టైం ఉండాలి కదా. ఎందుకు లే, అరగంట ముందు టైం అంటే టైం అందరికి ఒకటే, ప్రతి ఒక్కళ్ళకి టైం ఒకటే. కొంచెం ముందు పడుకో, రెండింటి వరకు ఎందుకు మెల్కొని మొబైల్ చూసుకుని ఏమొచ్చింది, షార్ట్స్ చూసావు, రీల్స్ చూసావు, ఏమొచ్చింది? దాని బదులు 10 పడుకో, 4 లే. నేను 4 లేస్తా, దున్యా వంట చేసుకోవచ్చు, జస్ట్ క్యారెట్ కట్ చేసుకో, కీరా కట్ చేసుకో, చిన్న సలాడ్ చేసుకో. సలాడ్ చేయడానికి ఎంతసేపు పడుతుంది, వాళ్ళు ఇంత డబ్బు సంపాదిస్తున్న కుక్ని పెట్టుకో, కట్ చేసి పెట్టేసేలాగా ఏదో వసతి పెట్టుకో. ఒక్కళ్ళే ఉంటారా, సింగిల్గా ఉంటారా, అయినా కూడా యూ హ్యావ్ అంతా కట్ వెజిటబుల్స్ దొరుకుతున్నాయి కదా బయట మార్కెట్లో, తీసుకెళ్ళి ఉడకబెట్టుకో, తెచ్చుకో, ఎగ్స్ బాయిల్ చేసుకో, ఆమ్లెట్. ఎంతసేపు పడుతుంది, హౌ మచ్ టైం డస్ ఇట్ టేక్? డజంట్ టేక్ మచ్ టైం. అదంతా మా తాతగారు అనేవాళ్ళు, కంటికి పెద్ద పని చేతికి చిన్న పని అని. అంటే చూస్తే అబ్బా ఎంత అనిపిస్తుంది, చేయడం మొదలెడితే టపటపా అయిపోతుంది నీకు. ఇట్స్ ఓన్లీ దట్ యు హావ్ టు ప్రోగ్రామ్ యువర్ సెల్ఫ్. ఖచ్చితంగా హెల్దీ ఫుడ్ అనేది ఖచ్చితంగా తీసుకోవాలని కోరుకున్నాము. కాకపోతే ఈ అంటే ఈ యాక్ట్రెస్ లైఫ్ అనేది జనరల్గా వాళ్ళకి ఈ ప్రొఫెషన్ అనేది, సో మేము మంత్లీ ఇంత సంపాదిస్తాము, ఇయర్లీ ఇంత సంపాదిస్తాము, ఇట్లా ఉంటుంది, ఈ పని ఖచ్చితంగా ఉంటుంది అనేది గ్యారంటీ ఉండదు కదా. ఉండదు, ఉండదు, అస్సలు ఉండదు. అందుకనే దీపం ఉండంగా ఇల్లు చక్కబెట్టుకోవాలన్నట్టు, వెన్ యూ ఎర్న్ యూ హ్యావ్ టు ప్లాన్ యువర్ ప్రెజెంట్ అండ్ ఫ్యూచర్ బోత్. రేపు ఫర్ అ రెయినీ డే యూ హ్యావ్ టు సేవ్, లేనప్పుడు ఏం చేయాలనేది కూడా ఆలోచించి పెట్టుకోవాలి. ఎప్పుడైనా మీ క్యారెక్టర్ని ఎవరైనా తీసేసుకున్నారు, మీకు రావాల్సింది ఇది, ఓకే అయిపోయింది అంతా, వేరే వాళ్ళు తీసుకున్నారు, కామన్, చాలా కామన్గా అవుతాయి అవి. ఎందుకంటే రకరకాల ఇక్కడ నుంచి అక్కడికి రావడానికి చాలా హర్డిల్స్ ఉంటాయి అన్నమాట. చాలామంది ఓకే చేయాలి, చాలామంది ఎవరన్నా వాళ్ళకి సంబంధించిన వాళ్ళని పెట్టుకోవాలన్నా, ఆవిడ ఎందుకులే, వద్దు, ఆవిడ ఇంకొక అంత, ఆవిడ ఫేస్ మరీ రిచ్ అయిపోవచ్చు, లేకపోతే ఆవిడ మరీ ఫేర్ ఉన్నారు కదా, దీనికి నేటివిటీ రాదు అనొచ్చు. ఏం చెప్తారనేది మనం చెప్పలేం, లేకపోతే ఆవిడ కోఆపరేటివ్ కాదనొచ్చు. అవతల వాళ్ళకి ఏం తెలుసు, నేను కోఆపరేటివ్ కాదు, అంటే సెట్లో ప్రాబ్లం చేస్తుందంటే సెట్లో నేను ప్రాబ్లం చేయను అన్న విషయం నాకు తెలుసు, కొంతమందికి తెలుసు, వినేవాళ్ళది కదా అది. లేదు ఈవిడ యాక్టింగ్ కోసం పిలుచుకొని, లేదు చూద్దాము అని ఎవరైనా ఆలోచిస్తున్నాడు మన దాకా వస్తుంది. అలా రాలేదనుకోండి, ఓకే, మనకి రాసి పెట్టలేదు అనుకుంటా, కానీ
ఇప్పుడు మనం దాని గురించి చేతులు విసుక్కొని తిట్టుకొని ఇంకా మదన పడిపోయి దానివల్ల వచ్చే రిజల్ట్స్ నాకు వద్దు. అలా ఈ సీరియల్స్ సినిమాలు మీకు ఏది ఇష్టం అంటే రెండు ఈక్వల్లీ ఇష్టమే. ఇప్పుడు మూవీస్ కూడా ఉన్నాయి, సీరియల్స్ కూడా ఉన్నాయి. సీరియల్స్లో ఏంటంటే దట్ లైక్ యూ గెట్ దట్ పర్ఫామ్ చేసే స్కోప్ ఉంటుంది, మనకి మూవీలో అంత ఉండదు. అంటే మూవీస్లో వాళ్ళు చాలా లిమిటెడ్గా ఉంటాయి క్యారెక్టర్స్, అంటే ప్లాట్ అంతా వేరే విధంగా నడుస్తుంది, ఫాస్ట్గా ఉంటుంది. సీరియల్ ఏంటంటే ఎపిసోడ్ వైజ్ కాబట్టి పర్లేదు, అంటే డైలాగ్స్ ఉంటాయి, ఎక్స్ప్రెషన్స్ ఉంటాయి, క్లోజ్లు ఉంటాయి, అట్లా. అంటే దేని మెరిట్స్ దానివి. ఖచ్చితంగా ఈ మేకప్ వేసుకోవాలి, హెయిర్ స్ట్రైట్నింగ్ చేసుకోవాలి, హెయిర్ స్టైల్స్ వేసుకోవాలి, రకరకాల కెమికల్ బేస్డ్ వాడుతూ ఉంటారు కదా, స్కిన్ కేర్ అనేది ఎలా ఉంటుంది? అంటే స్కిన్ కేర్ అదే, మేకప్ కంపల్సరీ లైట్గా వేసుకుని, నేనైతే లైట్గా వేసుకుంటాను, ఎక్కువ వేసుకోను, అవసరం ఉండదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది వేసుకున్న తర్వాత దాన్ని తీసే రిమూవ్ చేసేయాలి, అండ్ దెన్ ఒక మాయిశ్చరైజర్ రాసుకుంటే సరిపోతుంది. అంటే ఇప్పుడు హార్ష్ లైట్స్ అవేం లేవు. కొంతమందికి ఏంటంటే చాలా విపరీతంగా ఎక్కువ రోజులు ఉండి ఎక్కువ మేకప్ వేసుకునే వాళ్ళు కూడా చాలా, అంటే దే ఫేస్ రాను రాను టైనీ స్పాట్స్ వస్తాయి, అవి న్యాచురల్. ఏది చేసినా ఏజ్తో వచ్చే రింకుల్స్ వస్తాయి, ఏజ్తో వచ్చే టైనీ బంప్స్ వస్తాయి, ఏజ్తో వచ్చే యూ కెనాట్ స్టాప్ ఇఫ్ యూఆర్ స్టాపింగ్ ఇట్, ఇఫ్ యూఆర్ డూయింగ్ ఎనీథింగ్ అదర్ దాన్ దాట్. అంటే ఎలా బోటాక్స్ అని ఫిల్లర్స్ అని అవన్నీ చేసుకుంటే ఇప్పుడు బాగానే ఉంటుంది. తర్వాత చాలా అంటే ఎనీ ఫారెన్ ఆబ్జెక్ట్, ఎనీథింగ్ విచ్ ఇస్ అదే అని చెప్తారు, సైన్స్ ఎంత పొడుగునుంది ఏవో చెప్తారు, కానీ అవన్నీ నాట్ గుడ్ ఫర్ నా. ఎనీథింగ్ విచ్ ఇస్ న్యాచురల్ ఇస్ గుడ్, అంతే. న్యాచురల్గా నువ్వు యోగా చేసుకో, ఫేస్ యోగా చేసుకో, ఇంకోటి చేసుకో, మంచి ఫుడ్ తిను, లేకుంటే ఎక్సర్సైజ్ చేసుకొని మనం తగ్గడము, లేకుంటే ఏజ్తోని మాధురి దీక్షిత్, ఇప్పుడు ఐశ్వర్యరాయ్ గారు వాళ్ళు ఎలా ఉన్నారు, ఒకప్పుడు ఎలా ఉన్నారు, ఇప్పుడు ఎలా ఉన్నారు, ఏది ఆపలేరు ఎవరు. వాళ్ళు డబ్బులు లేకనా ఉన్నాయి కదా, ఎంత చేసినా మనం న్యాచురల్గా ఏముంటామో అదే, అలా అలవాటు పడతారు చూడటానికి. దట్స్ ఎస్ ఖచ్చితంగా. అయితే ఈ స్లిమ్మింగ్ క్లినిక్స్ వచ్చాయి, చాలామంది చాలా రకాల డైట్స్ చేస్తూ ఉన్నారు, చాలా రకాల సర్జరీస్ చేయించుకుంటూ ఉన్నారు. సర్జరీస్ అనేవి చాలా డేంజరస్. ఆర్తి అగర్వాల్ చూడండి, ఆవిడ సర్జరీ చేసుకునే కదా అలాగా, ఆవిడ పాపం చెప్పుడు మనిషి పోయారు. కొంతమంది అట్లా వికటిస్తే ప్రాబ్లం, సక్సెస్ అయితే ఓకే, ఏదన్నా దాన్ని నన్ను బ్యాక్ఫైర్ అని అనుకోండి, ఏం ట్రై చేస్తున్నాం, ఏమైంది, ఇప్పుడు మనిషే లేకపోతే ఇంక ఇవన్నీ. అందుకని మనం వేరే విధంగా మనం ట్రై చేయాలి అని నేను ఫీల్ అవుతున్నాను అని, అది అది నా ఒపీనియన్ మాత్రమే. అంటే ఇలా అని వేరే వాళ్ళందరూ ఏవో రాంగ్గా చేస్తున్నారని నేను చెప్పాడు, ఐఎమ్ నాట్ ప్రమోటింగ్ దాట్. ఫ్యామిలీకి అంటే అంటే అంత అటాచ్మెంట్ అనేది ఉండదు పిల్లలతోని, వెళ్ళిపోతూ ఉంటారు మార్నింగ్ మార్నింగ్ నిద్రలేచి, వాళ్ళు వచ్చి వాళ్ళు నిద్రపోయాక మళ్ళీ వస్తూ ఉంటారు, అలాంటి చాలా ఇంటర్వ్యూస్లో కూడా చూసాము. అలాంటి టైంని మీరు ఎలా ఫేస్ చేశారు? నేను ఎప్పుడైతే మూవీస్ సీరియల్స్ చేశానో ఒక రెగ్యులర్ జాబ్ అనేది మానేశాను. అంటే ఈ మూవీస్ సీరియల్స్ చెప్పాను కదా, నెల రోజులు బిజీగా ఉండం. వర్కింగ్ మదర్స్ వాళ్ళైతే పాపం పొద్దున్న 10కి వెళ్ళారంటే ఎవ్రీ డే వెళ్ళాలి కదా, నాది అలా కాదు కదా. సో ఐ హ్యావ్ ఆంపుల్ టైం. నాకు ఎప్పుడైతే క్వాలిటీ టైం ఇచ్చాను నేను, క్వాంటిటీ కన్నా క్వాలిటీ టైం. అంటే పిల్లలతో ఉండడం, వాళ్ళు ఎక్కడున్నా వాళ్ళకి ఏది కావాలి, ఎలా కావాలనేది వాళ్ళకి అరేంజ్ చేయడం, వాళ్ళతో అంటే వాళ్ళకైతే ఎప్పుడు నా అబ్సెన్స్ అనేది నేను ఫిల్ చేస్తూ వచ్చాను. ఉంటుంది బట్ తప్పదు కదా. ఎస్, చాలామంది చాలా సెన్సిటివ్గా ఉంటారు, ఎవరైనా ఏదైనా అనగానే చాలా ఫీల్ అయిపోతూ ఉంటారు. సో ఇండస్ట్రీలో ఇది సర్వసాధారణంగా కనిపిస్తుంటుంది, ఒక డైరెక్టర్ అనడమో లేదా పక్కనకు ఆర్టిస్ట్లు అనడమో అలా ఉంటుంది. సెన్సిటివ్ మెంటాలిటీ వాళ్ళకి ఏం చెప్తారు? సెన్సిటివ్గా ఉంటే అందరూ మెత్తనం ఉంటే అన్ని, ఇప్పుడు అదే నీకు టెన్షన్ బాల్ చేతికి ఇచ్చాను అనుకో, తీసుకుతావు, క్రికెట్ బాల్ ఇస్తే ఏం చేస్తావు, వేసుకొడతాము. క్రికెట్ బాల్ యూ కాంట్ ప్రెస్, నీ చేయి నొప్పి వచ్చి పక్కన పెడతావు. నువ్వు నువ్వు టెన్షన్ బాల్ లాగా ఉంటావు, నీ క్రికెట్ బాల్ లాగా ఉంటావు, నువ్వే డిసైడ్ చేసుకో. నువ్వు సెన్సిటివ్గా ఉండి మెత్తగా ఉంటే ప్రతి ఒక్కళ్ళు వచ్చి నొక్కి గుచ్చి పోతారు, అంటే అది వాళ్ళకి వాళ్ళ ఇష్టం. ఇట్స్ లైక్ డు యూ వాంట్ బి ఈజీ మంకీ టు పికప్ అండ్ దెన్ ప్లే. జనరల్గా మీ మీద కూడా చాలా కామెంట్స్ వస్తూ ఉంటాయి, మీ ఇంటర్వ్యూస్లో కూడా చాలా కామెంట్స్ అనేవి రాస్తూ ఉంటారు. రాస్తుండే, నేను అదే అంటా కదా, వాడికి ఎంత టైం ఉందో, ఎంత టైం ఉందో, ఓకే నేను కనీసం ఈ మాత్రం వచ్చాను, నువ్వు ఏం చేస్తున్నావు, నా ఇంటర్వ్యూ చూసి కామెంట్స్ రాస్తున్నావు, నాకు ఆ టైం లేదు కదా. నా ఇంటర్వ్యూ చూసి కొంతమంది ఏంటి కనీసం ఇవిడ మోటివేషనల్ స్పీకర్, ఇంకోటి చెప్పొచ్చింది ఇది ఇది ఏదో రాస్తారు. ఇంకా వాళ్ళందరినీ పట్టించుకోవడం అంటే యూ కాంట్ ప్లీజ్ ఎవ్రీబడి. మనం అందరినీ అందరికీ మనం నచ్చం, దట్స్ ఓకే. అందరూ మనం ఇష్టపడరు, దట్స్ ఓకే. చాలామంది లైక్ చేయకపోవచ్చు, దట్స్ ఓకే. అంటే ఇప్పుడు వాళ్ళు నాకు ఇష్టమైన వాళ్ళు నన్ను ఇష్టపడితే చాలు, ఎవరో నన్ను ఏదో అన్నారంటే హౌ కెన్ ఐ కంట్రోల్ దాట్.
సో ఐ డోంట్ వరీ అబౌట్ థింగ్స్ ఐ డోంట్ కంట్రోల్, అంటే ఐ కాంట్ కంట్రోల్. నీకు అర్థమైందా? అంటే దెర్ ఆర్ సమ్ థింగ్స్ ఇన్ ఆర్ కంట్రోల్, మన చేతిలో ఉంటుంది. అది మన చేతిలో లేని దాని గురించి ఏం ఆలోచించి ఏం చేయగలుగుతాం చెప్పు. సో అలా ఆలోచించి నచ్చ చెప్పుకుంటా అనమాట నేను. సో ఓకే ఉంటారు కొంతమంది, వాళ్ళు అదే నేర్చుకుని వచ్చారు, వాళ్ళకి అదే వచ్చు. ఈ రొటీన్ లైఫ్ స్టైల్ అనేది ఎలా ఉంటుంది? మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు అసలు ఎలా ఉంటుంది? అంటే హెల్దీగా ఇన్ని లీటర్స్ ఆఫ్ వాటర్ తీసుకోవాలి, ఇంత టైం టు టైం ఫుడ్ తీసుకోవాలి, ఇలా ఉండాలి కదా? ఉండాలి కదా? లేదు నాకు అట్లా. అంటే నాకు ఎలా ఉంటుంది అంటే అట్లా ఉంటే బోర్ అయిపోతాను నేను. అట్లా మరీ అట్లా సిస్టమాటిక్గా ఉండను నేను. అండ్ ఐ డోంట్ ఎండోర్స్ దిస్. ఏదో తేనె నిమ్మకాయ నీళ్ళు తాగి కొంచెం గ్యాప్ ఇచ్చి అలా అలా అంతా చేయాలంటే అబ్బా అనిపిస్తుంది. అంటే ఒకరోజు మనం ఐ కాంట్ కంటిన్యూ ఇట్, అందుకని బోర్ నాకు. ఇప్పుడు మనం ఏదైనా ఒక 21 డేస్ కంటిన్యూస్గా చేస్తే అది ఒక హ్యాబిట్ అయిపోతుందంట. బట్ అలా చేయలేని రోజున నీకు ఆ ఇంట్రెస్ట్ రాదు. సో నేనేం చేస్తా అంటే వాట్ ఎవర్ ఐ ఈట్ కొంచెం ఇంత తక్కువ తింటా, కొద్దిగా తక్కువ. మేబీ ఒక 4 ఇడ్లీలు తినే దగ్గర 3 దోశలు తినే దగ్గర 2, లేకపోతే పూరి అసలు తిన్ను, అలాంటి చిన్న చిన్నవి పాటిస్తాను అనమాట. లైక్ నైట్ టైం హెవీగా తిన్ను, ఏది బిర్యానీ అంటే అసలు ఇష్టం లేదు తినను. సో ఇవన్నీ న్యాచురల్ డైట్ కిందకి వస్తాయి. సో ఇలాంటివి నేను పాటిస్తాను. ఐఎమ్ నాట్ ఓవర్ ఈటర్. మోడరేట్గా తినకపోతే ఇంకా నాకు కష్టం. అంటే చెప్పడానికి ఇదంతా ఒక వేదాంతం లాగా, హ్యాపీగా నేను ఇలా ఉన్నాను అలా ఉన్నాను, స్ట్రెస్ వస్తే ఇలా తీసుకుంటాను అలా తీసుకుంటాను అని చెప్పినా కానీ ఎక్కడో ఏదో ఒక సందర్భంలో ఎక్కడో ఒక పెంచింగ్ అనేది ఉంటుంది, బాధ అనేది ఉంటుంది. ఫ్యామిలీ నుంచి వస్తే తట్టుకోలేదు. బయట వాళ్ళని అంతా ఇలా మేనేజ్ చేస్తాం. అది ఇంట్లోంచి వచ్చింది అనుకోండి, ఎక్కడ ఏ కోణాల నుంచి వచ్చినా బాధ అనిపిస్తుంది, అది ఇంకా ఎఫెక్ట్ అవుతుంది డెఫినెట్లీ. అది క్యారీ చేస్తూ మనము వర్క్ ప్లేస్లో ఎలా ఉండాలి అంటే ఇంకా ఏడిపోస్తాను, ఏడ్చాలి, పక్కకి వెళ్ళి కళ్ళనీళ్ళు ఒకసారి లెట్ ఇట్, యూ హ్యావ్ టు లెట్ ఇట్ ఫ్లో, యూ కాంట్ స్టాప్. ఇంకా నెంబర్స్ కౌంట్ చేసుకొని అండ్ క్లియర్ ఆఫ్. నేను అందుకే ఎప్పటికప్పుడు క్లియర్, ఎవరన్నా నేను క్లియర్ చేసేస్తాను. ఏదైనా మిస్అండర్స్టాండింగ్ ఉంటే వెంటనే కాల్ చేసి ఇది ఇది విషయం, ఇది విషయం, ఇది విషయం అని. కొన్నాళ్ళు వెంటాడుతుంది ఏదన్నా ఒక, ఫర్ ఎగ్జాంపుల్ ఒక 2-3 ఇన్సిడెంట్స్ అయి ఉంటాయి నాకు, అది కొన్నాళ్ళు వెంటాడుతుంది ఎందుకు ఇలాగా ఇలా జరిగింది ఏంటి అని. సర్లే ఇంకా ఏం చేయలేనప్పుడు నేనేమి ఇంకా వదిలేస్తాను. ఉంటుంది పెయిన్, ఉంటుంది, దాన్ని మేనేజ్ చేయడం అంటే ఇదే, దట్ యూ హ్యావ్ టు కీప్ కండిషనింగ్ యువర్ సెల్ఫ్ టు నాట్ గెట్ ఎఫెక్టెడ్ బై దాట్. ఎస్. ఫుల్ బిజీ స్కెడ్యూల్ ఉండి నెలంతా వర్క్ ఉండి నా హెల్త్ మీద నేను కాన్సన్ట్రేట్ చేసుకోలేకపోతున్నాను అని అనిపించిందా? ఎప్పుడైనా ఏదైనా హెల్త్ ఇష్యూ అనేది రేజ్ అయిందా? అంటే ఇది జనరల్గా 2 సార్లు అయింది అట్లా. ఒకసారి రాబోయే చందమామ ఈటీవీలో చేస్తున్నప్పుడు నాకు ఇంకా అట్లా విపరీతంగా అయిపోతే నేను వెళ్ళేసి చెప్పేశాను అనమాట. కో డైరెక్టర్ దగ్గరికి వెళ్ళి నాతో నవ్వట్లేదు, నాకు అసలు కళ్ళు తిరిగినట్టు అయిపోతుంది, నాకు దమ్ము వస్తుంది, అసలు అంటే నాకు సమ్హౌ ఐఎమ్ నాట్ ఏబుల్ టు హ్యాండిల్, అంటే చుట్టూ మచ్ అయిపోతుంది, వర్క్లోడ్ ఎక్కువ అయిపోయింది. ఐ కెనాట్, నేను వెళ్ళిపోతా ఇప్పుడు అని కూర్చున్నాను. 8 o'clock నేను వెళ్ళిపోతాను, ఇప్పుడు ఇంటికి పంపించండి అన్నాను. ఈ ఒక్క సీన్ చేసి నేను వెళ్ళిపోతా అని ఆ ఒక సీన్ చేసి వెళ్ళిపోయాను నేను. సమ్టైమ్స్ అది ఓవర్ అయిపోతే నేను చెప్పేస్తాను అనమాట. అంటే ఐ కెనాట్ టాలరేట్ ఇది. సేమ్ ఇలాగే ఒకసారి గుప్పడంత మనసు సీరియల్లో వెళ్ళి ఇలా మా కుమార్ సార్ దగ్గరికి వెళ్ళి చెప్తున్నా, సార్ ఇట్లా నాకు కళ్ళు తిరుగుతున్నాయి సార్ అంటే ఇంకేం తెలియదు, నాకు దెబ్బని వెనక్కి పడ్డా నేను, ఇలా పడిపోయా నేను, పడి భుజం తగిలింది, ఇంకా కూర్చొని వణికిపోతున్నా. ఇంకా అప్పుడే చెప్తున్నాను. అది కూడా ఏంటి, థాయిలాండ్లో మేము షూట్ చేసి వచ్చాం, దాస్ కదమ్కి సినిమా చేసి వచ్చి తెల్లారుజామున వచ్చి మళ్ళీ పొద్దున వచ్చేసాం. అక్కడ 5 రోజులు ఫుడ్ లేదు దరిద్రం బాబు, అసలు అంటే అంత సీ ఫుడ్ అలాంటి పెద్ద 5-star హోటల్లో దిగా మేమే. ఫుడ్ మనకి సెట్ కాక ఇందాక అవుట్డోర్ అన్నావు కదా, సో అదంతా వెళ్ళొచ్చి మళ్ళీ వెంటనే షూట్ ఉంది, లేదు వాళ్ళకి టెలికాస్ట్కి ఎపిసోడ్ అందించాల్సి వెళ్ళి ఇంకా అసలు నిద్ర లేదు, ఫుడ్ సరిగ్గా లేదు సార్, నాకు కళ్ళు దొరుకుతున్నాయి సార్, సీన్ తర్వాత వెళ్ళిపోదామని అడుగుదామని సార్ నాకు కళ్ళు దొరుకుతున్నాయి సార్ అని చెప్పిందే తెలుసు నాకు బాడీ అని. అంటే ఈ భుజమో ఎక్కడో నెల రోజులు లక్క నల్లగా అయిపోయింది, ఇట్లా పడిపోయాను వెనక్కి. ఎస్, ఖచ్చితంగా ఉంటుంది, అలా జరుగుతాయి, చాలామందికి జరుగుతాయి. పాపం హీరో హీరోయిన్స్కి ఇంకా ఎక్కువ ఉంటుంది, అది వాళ్ళు సెలైన్లు పెట్టించుకుంటూ ఉంటారు, వర్క్లోడ్ ఎక్కువ ఉంటుంది కదా, స్కెడ్యూల్ అనేది చాలా జాగ్రత్తగా. వాళ్ళు ఫుడ్ జాగ్రత్తగా చేసుకోవాలి, అదే చెప్తున్నాను ఇంట్లో. ఆర్ దే షుడ్ మేక్ సమ్ అరేంజ్మెంట్ ఆర్ ఏదో ఒక విధంగా వాళ్ళు ఫుడ్ చూసుకుంటే యూ విల్ బీ ఏబుల్ టు, స్టామినా వస్తుంది. నేను నా ప్లేస్కి రీచ్ అవ్వలేకపోయాను, నేను ఏదో అనుకున్నాను అది రీచ్ అవ్వలేకపోయానంటే మీరు అన్నట్లు మనకి మనం అప్గ్రేడ్ అవ్వాల్సిందే. అప్గ్రేడ్ లేదా మనం రియాలిటీ తెలుసుకొని ఓకే దిస్ ఇస్ నాట్ ఫర్ యూ, ఇది నీకు కాదు. ఇప్పుడు నేను వెళ్ళి మోడలింగ్ బాగానే ఉన్నాను కదా, నేను వెళ్ళి మోడలింగ్ చేస్తాను,
నేను వెళ్ళి ఏదో నాకు సన్న సన్నగా ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి అయ్యో నేను ఇలా ఉన్నానంటే నాకు ఇవ్వట్లే అంటే బికాస్ ఐ డోంట్ ఫిట్ ఇన్ దాట్. నేను ఫిట్ అయ్యేదానికి నేను వెళ్ళాలి. అలా నువ్వు ఎందులో నువ్వు వెళ్ళగలవో అదే చూసుకోవాలి. అలా అంటే మనకి ఏదైనా ఛాన్స్ రాలేదంటే మనల్ని మనం క్వశ్చన్ చేసుకోవాల్సిందే కదా. కాదా ఇప్పుడు నాకు అది రాదు అనుకో, నన్ను ఎందుకు తీసుకుంటారు ఎవరైనా? ఎవరైనా మన మీద ఒక రూపాయి పెడితే వాళ్ళకి 4 రూపాయలు వచ్చే వాళ్ళనే తీసుకుంటారు. వీళ్ళని పెట్టుకుంటే నాకు ఇలా లాభపడతాను అంటేనే వాళ్ళు తీసుకుంటారు. నేను పెట్టుకొని నైవేద్య ఆకార పుష్టి నైవేద్య నష్టి అని ఉండడానికి ఉన్నావు కానీ నీకు ఏమి లేదు. నీ నుంచి నీ ఇన్పుట్ రావట్లేదు. ఒక రోజు 1 నెల 2 నెలలు 3 నెలలు తీసేస్తారు వాళ్ళు. వాళ్ళు ఉంచుకోరు. నోబడీ విల్ టాలరేట్ ఇఫ్ యూఆర్ నాట్ అప్గ్రేడెడ్. బట్ చాలా వెనకేసుకొని వస్తున్నట్లుగా అనిపిస్తుంది. ఇక్కడ టాలెంటెడ్ ఆర్టిస్టులు లేక వేరే భాషల వాళ్ళని తెచ్చుకుంటున్నారా లేక అక్కడ లేక మన వాళ్ళని తీసుకెళ్ళి అది పొరగింటి పుల్లకూర రుచి మా అది ఎప్పటి నుంచో మనం డిస్కస్ చేసుకుంటుందే. ఇక్కడ లేక కాదు, మరి ఇక్కడ ఏం ల్యాక్ అవుతుందో వాళ్ళు చెప్పేది నేను చెప్తే ఇక్కడ ఉన్న వాళ్ళు నన్ను ఇంకేం లేక కామన్ ట్రిపుల్ ఇంత లావు ఇస్తారు. లేదు, మీరు వెళ్ళి అక్కడ చేస్తున్నారు, అక్కడ వాళ్ళు వెళ్ళి ఇక్కడ చేస్తున్నారు, అది ఓకే. జస్ట్ అసలు అది ఏంటి అనేది అంటే వాళ్ళకి కొత్తదనం కావాలి, ఏదో ఫ్రెష్నెస్, ఏదో ఎవరో ఏదో వచ్చిరాని తెలుగులో మాట్లాడితే వాళ్ళకి ఏదో మోజు అని అంతే. నేను అదే అనుకుంటాను. ఆల్సో మేబీ ఇంకా యంగర్ వాళ్ళు కావాలి అంటే ఇంకా యంగ్గా కనిపించాలి, లేకుంటే స్క్రీన్లో వాళ్ళకి కొత్తగా ఉండాలి, లేకుంటే ఏదో వాళ్ళ ఇప్పుడు ఇప్పుడు నువ్వు ప్రొడ్యూస్ చేస్తుంటే లేకపోతే నేను ప్రొడ్యూసర్ నేను డైరెక్టర్ అయితే నాకు తెలుసు నాకు ఈ అమ్మాయి ఎందుకు కావాలి అని, ఈ అమ్మాయి ఎందుకు వద్దు అని. అది నేను కాదు కదా, సో ఐ కెనాట్ బీ సేయింగ్ ఇట్. ఎందుకు తీసుకుంటున్నారు అనేది బిగ్ క్వశ్చన్. దానికి మనం ఇప్పుడు కొంతమంది ఏంటంటే వేరే ఊరు నుంచి వచ్చిన వాళ్ళకి ఏంటి ఇంకా జంజట్లు ఉండవు, ఇంటికి వెళ్ళాలి, ఇంకోటి ఫంక్షన్ అను ఇదను అలాంటివి ఏమి ఎక్స్వైజెడ్లు ఏమి ఉండవు. జస్ట్ వస్తారు, ఆ పని చేసుకుని మొత్తం లేట్ అయినా కానీ పని చేస్తారు, వెళ్తారు. అలా కావాలి, వాళ్ళు నో డిస్టర్బెన్స్ ఉండాలి షూటింగ్లో నేను అనుకోవడం అది. ఎస్ ఖచ్చితంగా. సో ఏదైనా ఏముంది కాంప్రమైజ్ అవ్వాల్సిందే ఖచ్చితంగా. కాంప్రమైజ్ అయ్యి క్యారెక్టర్ చేయాల్సింది, నేను అనుకున్న క్యారెక్టర్ రాలేదు అంటే సో నాకు రాలేదేమో అని అనుకుంటా అలా లైఫ్ లీడ్ చేయాల్సిందే. అంటే ఒకటి నేను కాంప్రమైజ్ అయ్యి నీ చేతికొచ్చిన చేసుకుంటూ పోతావు, లేదంటే పక్కన పెట్టి నేను ఇలాంటిది అయితే చేస్తాను బాస్ అని నేను చెప్పిన రోజులు ఉన్నాయి. పెళ్లి చూపుల క్యారెక్టర్స్కి 1, 2, 3 సార్లు పిలిచారు. ఇంకా నేను చెప్పాను, ఇంక 3 సార్లు తర్వాత ఇంక నేను చేయనండి, ఓన్లీ పెళ్లి చూపులు వాటికి పిలుస్తారు, నాకు వద్దు ఇది అని చెప్పాను. బికాస్ ఐఎమ్ ఏ పర్ఫార్మర్, అంటే ఐ కెన్ పర్ఫార్మ్, నాలో ఆ స్కిల్ ఉంది నాకు తెలుసు. ఐఎమ్ నాట్ ఓవర్ కాన్ఫిడెంట్, ఐఎమ్ కాన్ఫిడెంట్ అబౌట్ మై వర్క్. నేను చేయగలిగిన దాన్ని పోయి ఏవో చిరిమిరి రోల్స్ చేయడం అనేది ఎంత మాత్రం కరెక్ట్? ఎస్. అంటే మనం ఇక్కడ డబ్బులు సంపాదించుకోవడం చూసుకోవాలా లేదా మనకు నచ్చిన క్యారెక్టర్ వచ్చేదాకా వెయిట్ చేసి మనల్ని అప్గ్రేడ్ చేసుకోవడం చూసుకోవాలా? అంటే డబ్బులు సంపాదించుకోవాలి, అది చూసుకోవాలి, రెండు చూసుకోవాలి. అంటే నువ్వు యూ కాంట్ బి టేకింగ్, ఒక లైఫ్ టైం తీసుకోలేవు నువ్వు నేర్చుకోవడానికి. యూ హావ్ టు పికప్ లైక్ దిస్. గ్రాస్పింగ్ ఉండాలి, స్పాంటనిటీ ఉండాలి. ఎస్ ఖచ్చితంగా అండి. సో అండ్ టాప్ మోస్ట్ ఇంపార్టెంట్, యూ హ్యావ్ టు అటెండ్ ద కాల్స్ విచ్ యూ గెట్. అది చాలామందికి లేదు. ఫోన్లు ఎవరో నెంబర్ లేనిది పేరు లేనిది అంటే పేరు లేనిదే ఎత్తాలి, ఎందుకంటే వాళ్ళు ఎవరో మూవీ వాళ్ళు ఎవరో అయి ఉండొచ్చు. చాలాసార్లు నేను రెస్పాన్స్ మాత్రం 100% ఇస్తాను. ఎవరి ఫోను అయితే ఎస్ సార్ ఏంటండి అని మాట్లాడతాను. నా దాకా వచ్చిన ఆపర్చునిటీ నేను పోగొట్టుకోను. ఎస్. అయితే చాలామంది మన స్పేస్లోకి రావాలని ట్రై చేస్తూ ఉంటారు, అది హెల్దీగా కావచ్చు అని హెల్దీగా కావచ్చు. సో ట్రై చేస్తూ ఉంటారు, మెసేజ్లు చేస్తూ ఉంటారు, డిస్టర్బ్ చేస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళని అవాయిడ్ చేసి మళ్ళీ అలాంటి వాళ్ళతోనే వర్క్ చేయాల్సి ఉంటుంది. సో అది ఎలాగా అర్థం చేసుకుంటారు? డిస్టర్బ్ చేసే వాళ్ళకు కూడా తెలుసు వీళ్ళు డిస్టర్బ్ కాబడతారా, వీళ్ళని డిస్టర్బ్ చేయగలమా చేయలేమా అనేది. ఎందుకంటే అదొక వాళ్ళ అదొక ప్యాటర్న్ ఉంటుంది కదా. సో వాళ్ళ రెస్పాన్స్ ఇవ్వలేదు అనుకో, మనమే హాయ్ అంటే హాయ్ అని, లేకుంటే హాయ్ అని ఇలా అని ఇలా అని ఇలాగే చూస్తున్నాం అనుకో, అడ్డా అని చెప్పి ఇన్వైట్ చేయడము. హాయ్ అంటే హాయ్ అని మనం మన పాటికి మనం ఉన్నాం అనుకో, ఎందుకంటే ఇంట్రెస్ట్ లేదు మేము నీతో మాట్లాడడం అని. సో ద కైండ్ ఆఫ్ సిగ్నల్స్ యూ గివ్, ద కైండ్ ఆఫ్ రెసిప్రికేషన్ యూ గివ్ is what matters. అలా ట్రై చేసిన వాళ్ళు మీకు ఏదో ఛాన్స్ ఇచ్చే వాళ్ళే అనుకోండి, అప్పుడు ఎలాగా? వాళ్ళకి వేరే ఆప్షన్స్ ఉంటాయి, మన దాకా రావవి. లేదు అంటే నెక్స్ట్ జనరేషన్ వస్తారు, ఎవరైనా ఆల్రెడీ ఫేస్ చేస్తున్న వాళ్ళు ఉంటారు, వాళ్ళకి ఒక మెసేజ్ అనేది. అలా ఉండరు, అంత చీప్గా ఎవరు ఉండరు, 90% ఉండరు. ఉండే వాళ్ళని ఇగ్నోర్ చేసుకుంటూ పోవడం, అలా మనం వచ్చేసే వరకు వచ్చే లోపల ఎప్పుడు అలాంటివి ఏమి తగలలేదు, నాకైతే తగలలేదు.
ఉంటారు కొంతమంది ఇగ్నోర్ చేయడం, ఇంకా ఆడవాళ్ళందరికీ ఉంటాయని నీకు లేదా అలాంటి ఎక్స్పీరియన్స్? అబ్బో కదా, విను, ఆడవాళ్ళందరికి అది ఉంటుంది. ఎందుకు మగవాళ్ళకి కూడా ఉంటుంది, ఈ మధ్యలో మగవాళ్ళనుక కూడా ఆడవాళ్ళు చాలా పడుతున్నారంట. సో ఇప్పుడు జెండర్ ఈక్వాలిటీ, అందరూ అందరిని సతాయిస్తున్నారు. సో ఇగ్నోర్ చేసుకుంటూ వెళ్ళడమే. సో చాలా చక్కటి ఇన్ఫర్మేషన్ అండి నాకు. మీ హెల్త్ ఫస్ట్, అలా హెల్త్ హైజీన్ అనేది ఎలా మెయింటైన్ చేస్తారు, స్కిన్ కేర్ ఎలా ఉంటుంది, సో ఈ హెయిర్ కోసం ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారు, ఇలాంటివి తెలుసుకోవాలని ఉంది అసలు. అంటే ఇదేనండి, హెయిర్ అనేది హెయిర్ కానీ ఏదైనా ఎక్కువ ట్రీట్మెంట్స్, ఎక్కువ ఎక్స్టెన్షన్ ఎక్కువ చేసేసుకుంటే మనం అంత దీని మీద పెట్టద్దు. సింపుల్గా మేనేజ్ చేసుకుంటూ వెళ్ళాలి. మరీ క్రింపింగ్ చేసేసి, మరీ చేసేసి, మరీ దాన్ని ఉన్నది ఊడిపోయింది అనుకోండి, మళ్ళీ రాదు అది. సో ఒరిజినల్లీ మనకున్న కలర్, మనకున్న హెయిర్, మనకున్న స్కిన్, దాన్ని కాపాడుకోవాలి. ఖచ్చితంగా మేడం, చక్కటి ఇన్ఫర్మేషన్ అండి. నెక్స్ట్ జనరేషన్ కావచ్చు, ఇప్పుడు ఆల్రెడీ ఉన్న వాళ్ళు కావచ్చు. సో ఈ మెసేజ్ అనేది షేర్ చేసుకోవాలని కోరుకుందాం. అందరు కూడా ఏదో ఒక సందర్భంలో మనం డిస్కస్ చేసుకున్న అంశాలు ఏదో ఒకటి ఫీల్ అవుతూనే ఉంటారు, సఫర్ అవుతూనే ఉంటారు. కొందరైతే వాటిని సీరియస్ గా తీసుకుని రకరకాల లైఫ్ అనేది, ఈ రోజు ఈ ప్రాబ్లం ఇంత ఉంది, రేపు తక్కువ, అరే ఒక మనిషి చనిపోతేనే మనం మర్చిపోతున్నాం కదా. అంతకు మించిన ఒక చావు కన్నా పెద్ద ప్రాబ్లం ఉంటుంది. ఒక మనిషిని పోగొట్టుకోవడం కన్నా పెద్దది నాకు తెలిసైతే ఏ ప్రాబ్లం ఉండదు. సో ఎనీథింగ్ ఈజ్ ఆ లాస్నే దేవుడు ఒక మార్పు అనే ఒక అద్భుతమైన వరం ఇచ్చాడు మనకి. అదే నువ్వు మర్చిపోయినప్పుడు ఈ ప్రాబ్లమ్స్ ఎంత, యు విల్ పాస్ దిస్ టు దిస్ ఆల్ ఆర్ పాసింగ్ క్లౌడ్స్ లాగా, అంటే వెళ్ళిపోతాయి. నువ్వు దీని గురించి ఒక 4 నెలల తర్వాత ఆలోచిస్తే ఇంత చిన్న విషయానికి నేను ఇంత ఆలోచించానా అనిపిస్తుంది. అంటే ఒక రోజు బాగా మదన్ పడి ఏడ్చేసిన రోజుల్లో కొన్ని రోజుల తర్వాత చి దానికి ఏంటి అంత ఏడ్చాను నేను అని నాకే అనిపిస్తుంది. ఒక సందర్భంలో దేనికో ఎంత వెక్కిలు పెట్టి ఏడ్చి 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 ఇలా అయింది అలా అయిందని చెప్పి అనుకోండి, తర్వాత నవ్వుకున్నాను నేను ఆ విషయం గురించి. అంత నవ్వి తీసిపారేసే విషయాల్ని మనం అనవసరంగా దాన్ని ఘోరంతా కొండను తూగించుకుంటాం. అది తగ్గించుకోవాలి ఫస్ట్. ఎస్, ఖచ్చితంగా మేడం. సో చాలా బ్రేకప్స్ కూడా జరుగుతూ ఉంటాయి కదా లైఫ్లో. అంతే కదా, ఇప్పుడు బ్రేకప్స్ ఎక్కడ దాకా ఎందుకు? ఇప్పుడు మీ రాజధరుణ్ లావణ్య విషయమే తీసుకోండి. వాళ్ళిద్దరూ మాట్లాడుతున్నారు కానీ అబ్బాయి ఏం చెప్తున్నాడు, నాకు నువ్వు వద్దు అంటున్నాడు. అంటే ఏంటి, ఇష్టం లేదన్న వద్దు అని? నేను వదిలించుకోవడం తప్పో ఒప్పో దాని తర్వాత సంగతి, నేను అది న్యాయం ధర్మం అది మాట్లాడలే. అతనికి మానసికంగా అమ్మాయితో కట్ చేసుకున్నాడు, ఎలా కనెక్ట్ అవుతాడు ఇంకా? అంటే కట్ చేసుకున్నాడు అంటే మొన్నటిదాకా కలిసి ఉన్నారు కదా. మొన్నటిదాకా కలిసి ఉంటే అమ్మాయి ఆ లావణ్య పోయి ఆయన ఎవరు మస్తాన్ సాయి అని అతనితో ఉంది అని చెప్పి ప్రూఫ్స్ ఆధారాలన్నీ వస్తున్నాయి. ఇంత కన్ఫ్యూజ్ ఏంటి రిలేషన్షిప్లో? అంటే నీకన్నా క్లారిటీ ఉండాలి, వీళ్ళకన్నా క్లారిటీ ఉండాలి కదా. నీకు అతను కావాలని కేసు పెట్టావు, ఇతను కావాలని కేసు పెట్టావు, అంటే ఏంటి ఏంటి? అక్కడే నీకు పెళ్ళయింది అంటున్నావు, పెళ్ళయిందని మళ్ళీ అతను నన్ను పెళ్లి చేసుకోవట్లేదని కేసు ఎలా పెడతావు? ఎలా పెడతావు? కరెక్ట్ కాదు కదా. నువ్వంత డెడికేటెడ్గా ఇతనితోనే ఉంటే మరి అదేంటి, పోనీ అతనితో ఉంటే మరి ఇతను ఎందుకు? అంటే ఏంటి, అక్కడ నీకు ఏదో బొమ్మలాట కాదు కదా. అవును, ఇట్స్ నాట్ అ చాలా చాలా అవును లైఫ్. సరైన గైడెన్స్ లేక అంతే. నేను అమ్మాయిని తప్పుపట్టను, ఇతన్ని తప్పుపట్టను, ఇతను మానసికంగా నాకు ఇంకా భరించలేను అంటున్నాడు. ఏముందో అంటే ఇంకా వద్దు అనుకున్నాక ఎవరూ ఉండలేరు. నువ్వు నాకు ఇతనే కావాలి, ఇతని కోసం న్యాయ పోరాటం చేస్తా, నిరాహార దీక్ష చేస్తా, సూసైడ్ చేసుకుంటా, ఇన్ని రకరకాలుగా విధ విధాలుగా బెదిరించి ఆ మనిషిని పెట్టుకున్న మనిషి ఏదో గుర్రాన్ని నీళ్ళ దాకా తీసుకెళ్తావు, నీళ్ళు దాగిపించగలుగుతావు. సో అంతే, అది దాకా రాకుండా ఉండాలి, మూవ్ ఆన్ అయిపోవాలి అంతే. అంటే నేనేది, నేను నాకు తెలిసింది ఏంటంటే ఒక ఎవరన్నా ఇద్దరు అంటారు అన్నదమ్ములే ఒకళ్ళొకళ్ళు మహల్ అదే భార్యాభర్తలే విడిపోతున్నారు, నువ్వు పెళ్ళే చేసుకోలేదు, ఎలా ఉంటుంది బంధం? వద్దు అనుకున్న బంధం ఉండదు అంతే. వద్దు అంటే నో అంటే నో అని అమితాబ్ బచ్చన్ చెప్పాడు చూడండి. నో మీన్స్ నో, ఎదర్ ఫ్రమ్ గర్ల్ సైడ్ ఆర్ బాయ్ సైడ్. బాయ్ నో అని చెప్తున్నాడు అంతే, క్లియర్. ఇప్పుడు అమ్మాయి ఎన్ని కేసులు పెట్టినా ఎన్ని జరిగిపోయి మరి ఆ రోజు ఎందుకు రాలేదు నువ్వు? ఆ రోజు నీకు అన్యాయం జరిగింది, ఆ రోజు లేవాలి నువ్వు, ఆ రోజు మాట్లాడాలి. ఈరోజు మాల్వితో ఇదో అదో ఇదో అంటున్నావు, అవంతా మనము ఆగం చేసుకోవడమే అదంతా నాకు తెలిసి. సో మెచ్యూరిటీతో ఆలోచించి అందరినీ కూర్చోబెట్టుకొని, నీకు డబ్బులు తీసుకున్నాడా డబ్బులు కట్టిపించుకో, ఓకే నీ ఎమోషన్స్ నువ్వు నన్ను వాడుకున్నావు అంటే తను వాడబడ్డాడు, ఇద్దరు రెండు చేతులు కలిస్తే చెప్పట్లేదు, ఇద్దరు కలిసి ఉన్నారు, ఇప్పుడు అతను వద్దని వెళ్ళిపోయాడు. సో
జరిగింది జరిగిపోయింది, గతం గత అనుకొని మూవ్ ఆన్ అయిపోతే అట్లీస్ట్ ఇప్పటి ఇప్పుడన్నా అమ్మాయి కొంచెం మంచి లైఫ్ లీడ్ అవ్వాలి, ఇతనన్నా మంచి లైఫ్ లీడ్ అవ్వాలి. అంతేగాని ఒకళ్ళనొకళ్ళ మీద బురద జల్లుకోవడం వల్ల ఇద్దరు చేతులకి బురద అవుతుంది, ఒంటి మీద బురద. అవును, సో అది ఎగ్జాక్ట్ బ్రేకప్స్ అంటే నాకు గుర్తొచ్చి మాట్లాడుతున్నాను. జనరల్గా కూడా బ్రేకప్స్, సో అప్పటి వరకు కలిసి ఉంటారు, అప్పుడు ఎందుకు ఇష్టం అవుతుందో తెలీదు, తర్వాత ఎందుకు ఇష్టం ఉండకుండా వెళ్ళిపోతుందో తెలీదు. సో అసలు అన్ దిస్ దట్స్ అ వెరీ సెన్సిటివ్ మ్యాటర్. సో ఎవరైనా సెన్సిటివ్ అండ్ ఆల్సో ఇట్స్ బికమ్ లైక్ ఈజీలీ అవైలబుల్ ఉన్నది ఏది నీకు ఎలా అవుతుందంటే, నువ్వు ఈజీగా అవైలబుల్ ఉందనుకో దాని విలువ ఉండదు. ఒకప్పుడు మా అప్పుడు ఏంటి, ఫోన్ నెంబర్ కాదు కదా, అసలు మనుషులు ఎత్తి మనిషి మొహం చూడడానికే అదే అసలు అంత ట్యాబు ఉండేది, అంటే భయం ఉండేది, అదొకటి ఉండేది, ఒక కట్టుబాటు ఉండేది. ఇప్పుడు ఆ కట్టుబాటు ఏది సమాజంలో, ఎవరన్నా జస్ట్ ఒక జస్ట్ ఫోన్ కాల్, ఫోన్లో మాట్లాడాలన్నా మెసేజ్లు చేసుకుని, ఎవ్రీథింగ్ ఈజ్ ఈజీ ఈజీ. అవును, ఈరోజు ఫోన్ చేతిలో ఉంది, ఆ నెక్స్ట్ డే చేతిలో ఆ పిల్ల ఉంటుంది, లేకపోతే ఆ పిల్లాడు ఉంటున్నాడు. సో ఇట్స్ సో ఈజీ. బ్లాక్మెయిల్ చేసేంత వరకు కూడా వెళ్తున్నాయి, అంటే వాళ్ళన్న జాగ్రత్త పడాలి. ఇప్పుడు అమ్మాయిలు ఉన్నారు, అబ్బాయిలు, వాళ్ళు వెళ్ళినప్పుడు ఏదో కెమెరాలు అవన్నీ ఎందుకు అసలు ఆ కెమెరాలో రికార్డులు చేసుకోవడం, ఫోటోలు, అంటే మనము కొంచెము అలర్ట్గా ఉండాలి. ఎనీ బడీ హూజ్ అ స్ట్రేంజర్, నీకు తెలిసిన వ్యక్తి కాకపోతే కొంచెం అలర్ట్గా ఉండాలి. ఏంటి చేస్తాం కొంచెం కొంచెం అంటే ఎనీ ఫీలింగ్ విచ్ ఇస్ కమింగ్ అప్, ఒక 1 వీక్ టైం ఇవ్వు దానికి, అది స్టిల్ పర్సిస్టింగ్ ఉంది అంటే కంటిన్యూస్గా, దెన్ మేబీ జెన్యున్. అందులో ఎంత జెన్యునిటీ ఉందో లేకుండా ఊరికే వెళ్ళి అంటే ఊరికే ఒక రిలేషన్లో ఎంటర్ అయిపోతే ఇట్స్ వెరీ ఈజీ టు గెట్ ఇన్ టు ఎనీ రిలేషన్షిప్, కానీ బయటకు రావడం అనేది చాలా కష్టం. చాలా రకరకాలుగా ఎట్లా అంటే, సో జనరల్గా ఈ అంటే అమ్మాయిలు అంటే చాలా సున్నితమైన మనసు ఉంటుంది, సో అదొక ఆరా అనేది ఉంటుంది. సారీ, అమ్మాయి అబ్బాయి ఇద్దరు ఈక్వల్. ఇప్పుడు ఇన్ఫ్యాక్ట్ అబ్బాయిలు చాలా జాగ్రత్తగా ఉంటున్నారు, అబ్బాయిలు చాలా భయపడిపోతున్నారు మాట్లాడాలంటే, అబ్బాయిలు చాలా ఇదిగా ఉంటున్నారు, అమ్మాయిలు ఐ డోంట్ థింక్ సో. అంటే నాకు అమ్మాయి లేదని కాదు, నాకు ఇద్దరు అబ్బాయిలే, వాళ్ళు ఇద్దరు ఏం గోత్రూ అవుతారో నాకు తెలుసు. అమ్మాయిలు చాలా బ్లాక్మెయిల్ చేస్తున్నారు ఫోన్లో, వాళ్ళ వీడియోస్ పెట్టుకొని చాలా బ్లాక్మెయిల్. మా బాబుకి ఒక అమ్మాయి, అమ్మాయి వాళ్ళ కాలేజ్లో అమ్మాయి, ఎన్ని మెసేజ్లు, నేను చూడాలనుంది, నువ్వు ఇప్పుడు రా అని రెండింటికి మెసేజ్ పెడితే వాళ్ళు ఇద్దరు పోయాడు వాడు. నేను మెసేజ్ నేను చేస్తాను ఒకసారి కాల్, ఏంటమ్మా మెసేజ్ పెడుతున్నావు, రెండింటికి చూడాలంటే వాడు అర్ధరాత్రి బండి వేసుకుని వస్తే బయట పోలీసులు పట్టుకుంటే నువ్వు బాధ్యత చేసుకున్నావు అని టక్కని ఫోన్ పెట్టేస్తుంది. పొద్దున వీడికి క్లాస్ అంట, నీ ఫోన్ లాక్ పెట్టుకోవా, మీ మమ్మీ నాతో ఎలా మాట్లాడుతుంది. అప్పుడే ఎంత పెద్ద అయిపోయారు మిర్చి మాధవి గారు మీరు అంటే, కాదు అత్తగారి క్యారెక్టర్ వచ్చేసింది ఏంటి. అవును, అంటే లేదు, దిస్ ఇస్ వెరీ లాంగ్ బ్యాక్. అంటే నేను అనేది ఎట్లా ఉన్నారంటే, అమ్మాయిలు మా అపార్ట్మెంట్లోనే ఆపోజిట్ అపార్ట్మెంట్లో ఇద్దరు అబ్బాయిలు ఉంటారు, ఇటు పక్కన ఒక ఇద్దరు అమ్మాయిలు ఉంటారు. వీళ్ళు రాత్రి 10-10:30 అప్పుడు వేరే ఇంట్లో ఎక్కడో పైన టెరెస్కి వెళ్ళిపోయి తెల్లారి 3-4 వరకు ఉండి కిందకు రావడం అంట ప్రతిరోజు. ఇలాంటిది ఒక 3-4 మంత్స్ నుంచి జరిగి తర్వాత బయటపడి నానరచ్చి అబ్బాయి వాళ్ళు వచ్చి తలబగలు కొట్టి ఏదో అబ్బాయిని చచ్చట్టు కొట్టారు, అమ్మాయిలు బాగానే ఉన్నారు. ఏమంటావు దీన్ని తప్ప ఇద్దరిది సమాజంకి వెళ్తే ఎట్లా ఉందంటే, అసలు ఇలా ఉలిక్కి పాట తప్పితే ఇంకోటి లేదు, భయపడడం భయం కూడా కాదు, ఇదేంటి ఇది ఇలా కూడా జరుగుతుందో, ఇదేంటి అసలు వినలేదన్నట్టు అలా అలా ఉన్నాయి. కానీ మైనర్స్ అంటున్నారు అబ్బాయిలు మైనర్ లాగా బిహేవ్ చేయట్లేదు. సో మొన్న కర్నూలులో చాలా దారుణమైన ఘటన జరిగింది. అలాంటివి తలుచుకుంటే అబ్బాయిలని ఎలా పెంచుతున్నారు అసలు తల్లిదండ్రులు, తల్లి ఖచ్చితంగా ఏం చెప్పి పెంచితే వీళ్ళు మంచిగా ఉంటారు. ఏ కాదు లక్ష్మి, నేను ఒకటి అడుగుతాను, ఏ అమ్మాయికి ఏ అబ్బాయికి ఎవరు నూరు పోస్తారు, నువ్వు వెళ్ళి పనిచేయి, నువ్వు వెళ్ళి దొంగతనం చేయి, నువ్వు వెళ్ళి లంగా పని చేయి అని ఎవరు చెప్పరు ఎవరికి. వాళ్ళు అలా తయారవుతున్నారు బికాస్ ఆఫ్ ది వాళ్ళ సర్కిల్. ఇప్పుడు బయటకు అడుగు పెట్టిన తర్వాత వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నారు అనేది మనం కాచలేం, వాళ్ళు ఎవరితో మాట్లాడుతున్నారు, ఎవరి ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది వాళ్ళ మీద అనేది మనం చెప్పలేం. సో దానివల్ల ఇవన్నీ జరుగుతున్నాయి. అంటే ఎలాంటి మార్పు రావాలి అంటే, టెక్నాలజీ పరంగా మనం అభివృద్ధి చెందుతూ ఉన్నాము, దాన్ని మనం ఆపలేము. అభివృద్ధి అనేది ఖచ్చితంగా వాళ్ళకి వాళ్ళు రియలైజ్ అవ్వకపోతే వాళ్ళ లైఫ్లో వాళ్ళే భ్రష్టు పడతారు. ఇప్పుడు తల్లిదండ్రులు చెప్తున్నారు
ఇప్పుడు కాలేజీలో ఎక్కడన్నా టీచర్స్ అందరూ మొత్తుకునేది ఏంటంటే పిల్లలు చేజారిపోతున్నారు, పిల్లలు మాట వినట్లు అసలు వాళ్ళకి. సో వాళ్ళకి చాలా యంగ్ ఏజ్లో వాళ్ళకి ఏం చెప్పాలంటే లైఫ్ అనేది అవగాహన రావాలి. ఈ క్రూషియల్ ఏజ్ ఏదైతే ఉందో, ఏది ఒక ఒక 12 ఏళ్ళ నుంచి 17 ఏళ్ళు 18 ఏళ్ళ వరకు, ఈ 6 ఇయర్స్లో వాళ్ళు ఎంతో కృషి చేసి పైకి వెళ్తారా లేకుంటే అధోగతికి వెళ్తారా అనేది డిసైడ్ చేస్తుంది. సో ఈ 6 ఇయర్స్ అనేది చాలా జాగ్రత్తగా ఉండాలి. తల్లిదండ్రులు ఒక ఫ్రెండ్ లాగా ఉండి ఉండి చూసుకుని వాళ్ళని ఒడ్డెక్కిచ్చిన తర్వాత మనం ఏదైనా, మనం ఎంత బిజీ ఉన్నా, నేను ఎంత బిజీ ఉన్నా, ఐ వాజ్ విత్ మై కిడ్స్, నేను నా పిల్లలతో ఇలా ఉన్నాను నేను. సో నేను బాగానే నేను నా పిల్లల్ని చూసుకుంటున్నా అనుకుంటా. అలాగే ప్రతి పేరెంట్ ఎక్స్ట్రా ఎఫర్ట్ పెట్టాలి. అదే మేజర్ కంప్లైంట్, అదే వస్తుంది ఎక్స్ట్రా ఎఫర్ట్. వాళ్ళకి ఏంటంటే వీళ్ళే ఒకళ్ళు సింగిల్ పేరెంట్లుగా మిగిలిపోతున్నారు, వీళ్ళకే లైఫ్లో ప్రాబ్లమ్స్ అలాంటప్పుడు పిల్లల దాకా వాళ్ళని వాళ్ళ పిల్లలకి ఇచ్చుకునేంత క్రమంలో తగ్గిపోతుంది ఆ డైల్యూట్ అయిపోవడం వల్ల ఇవన్నీ. సో జాగ్రత్తగా పెంచుకోవాలి, సమాజానికి ఉపయోగపడేలాగే పెంచాలి. అది కాకపోయినా నీకు ఉపయోగం, మానిటర్ చేస్తూ ఉండాలి. అవును, అంటే మనకి మనం అంటే పిల్ల ఎవరైతే ఉన్నారో వాళ్ళకి వాళ్ళు ఇప్పుడు ఈరోజు నువ్వు నీ కాళ్ళ మీద నిలబడ్డావు, యు ఆర్ డూయింగ్ ఫర్ యువర్ ఫ్యామిలీ, ఏదైనా వచ్చింది ఫ్యామిలీకి అయితే ఎక్కడ పెడతావు, ఫ్యామిలీని వృద్ధిలోకి తెస్తున్నావు, నువ్వు కూడా ఇంప్రూవ్ అవుతున్నావు. నేను ఎప్పుడు చూసాను అప్పటి నుంచి లైక్ యువ్ ఇంప్రూవ్డ్ బికాస్ యూ వర్క్డ్ ఆన్ యువర్ సెల్ఫ్. నేను ఎలా వచ్చాను, నేను కూడా ఏ బ్యాక్గ్రౌండ్ లేకుండా వచ్చాను, నేను ఏదో ఇంతో అంతో చేసుకుంటూ వస్తున్నానంటే నన్ను నేను అలాగా కండక్ట్ చేసుకున్నా. సో అది ఎవరికి వాళ్ళు కండక్ట్ చేసుకోవాలి. ఎస్, అంతేగాని షార్ట్ కట్లో డబ్బులు రావాలి, ఇట్లా చిటికేస్తే అమ్మాయిలు రావాలి, అబ్బాయిలు రావాలంటే అవన్నీ తాత్కాలికం. ఎవ్రీథింగ్ ఈ షార్ట్ కట్ మనీ, బెట్టింగ్ మనీ, సెక్స్, బాయ్ ఫ్రెండ్స్, గర్ల్ ఫ్రెండ్స్, మందు, ఇవన్నీ టెంపరీ. మీకు టెంపరీ అంటే తాత్కాలికమైన సుఖాలు అనేవి అప్పటి మందమే. బెట్టింగ్ యాప్స్ కూడా యూత్ అదే అప్పటి వరకే. ఇవన్నీ వీటి వల్ల యూత్ ఎంత పాడైపోయి నాశనం అవుతుంటే అది ఎవరు వాళ్ళే తెలుసుకోవాలి అంటున్నా. వాళ్ళే తెలుసుకోవాలి, వాళ్ళకి తెలుసుకోకపోతే ఎవరు చెప్పినా రాదు, ఎవరు చెప్పినా ఎక్కదు. ఇప్పుడు నేను చెప్పేది కూడా నా బాధ అంతా ఏంటంటే కొంతమంది తట్టుకునే వాళ్ళు ఉంటారు, కొంతమంది ఏం చేయాలో అర్థం కాక జుట్టు పీక్కునే వాళ్ళు తెలుసు నాకు. ఒక ఏంటంటే ఏం చెప్పినా వినకపోవడం, మందు తాగడం, లేకపోతే ఫోన్కి అడిక్షను, లేకపోతే ఆ గేమ్స్కి అడిక్షను, లేకపోతే ఒక అమ్మాయి వదిలేస్తుందని వాళ్ళు తాగుడు మొదలు పెట్టడం, ఇలాంటివన్నిటి వల్ల ఏంటి, వాట్ ఆర్ యూ ప్రూవింగ్, ఏం చేయాలనుకుంటున్నావు, అసలు నీ లైఫ్లో నీకు ఏం కావాలనుకుంటున్నావు, ఎలా వస్తుంది అది. సో ఈ రోజున ఒక అబ్బాయి తీసుకుందాం, కరెక్ట్గా కెరియర్ డెవలప్ చేసుకొని మంచి జాబ్ ఉంటే పేరెంట్సే తెచ్చి పెడతారు వాళ్ళ బాబు మా పిల్లని పెళ్లి చేసుకో అని. వాడు సరిగ్గా లేకపోతే ఆ పేరెంట్స్ వచ్చి తిట్టిపోతారు మా అమ్మాయి జోలికి రాకు అని. సో నీ మీద ఉంటుంది అది. ఈవెన్ అమ్మాయిలు కూడా ఈ రోజుల్లో ఏంటి, ఏం చదువుకుంది, ఏం చేస్తుంది అని చూస్తున్నారు. ఈ రోజుల్లో కూడా ఎవ్రీబడీ హ్యాస్ టు వాళ్ళని వాళ్ళు అన్ని ఆపర్చునిటీస్ ఉన్నాయి. ఇదివరకు ఇన్ని ఆపర్చునిటీస్ ఎక్కడున్నాయి? అవును, ఇన్ని ఆపర్చునిటీస్ ఉన్నాయి, స్కోప్ ఉంది. సో ఇట్స్ ఓన్లీ దాట్ యూ నీడ్ టు అండర్స్టాండ్. ఓకే, ఎంజాయ్ చేయాలా, నెలకు ఒక్క రోజు పెట్టుకో, ఏం చేస్తావో చేసుకో, లేకపోతే నెలకు 2 రోజులు పెట్టుకో, మిగిలిన రోజుల్లో నీ కోసం నువ్వు ఫ్యామిలీ కోసం ఆలోచించు కొంచెం, అంతే చాలు. ఇది చేస్తే ఎవరన్నా మెరుగుపడతారు లైఫ్లో. ఎస్, ఖచ్చితంగా మ్యామ్. అందరూ కూడా బాధ్యతగా ఉండాలని కోరు, బాధ్యతగా ఉండాలి. ఎస్, మీరు అన్నది చాలా చక్కటి మాట. మనం ఒకరికి ఉపయోగపడకపోయినా పర్వాలేదు, కానీ మనం ఒకరికి అన్యాయం చేసే విధంగా అయితే అసలు ఉండకూడదని. మనకు మనం ఉపయోగపడాలి. మనకు మనం ఉపయోగపడకపోతే ఇంకా లైఫ్ ఎందుకు? ఎస్, నిన్ను నువ్వు లేపి, నిన్ను నువ్వు కండక్ట్ చేసుకొని, నిన్ను నువ్వు డిసిప్లిన్గా పెట్టుకొని, నిన్ను నువ్వు క్రమశిక్షణలో పెట్టుకోకపోతే నీ లైఫ్ వేస్ట్. ఎస్, ఖచ్చితంగా అండి. సో చాలా చక్కటి మాటలు, ధన్యవాదాలు.